యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు. పెర్గాము సంఘమును గురించి మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 2:12-17 చదువుకుందాం. పెర్గాములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప ఎనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఊరి ఎడ్డుమని బాలకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీ కొలయింతల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. జయించువానికి మెరుగయ్యున్న మనను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు.